అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కింది స్థాయి అధికారులను, సిబ్బందిని, ప్రజాప్రతినిధులను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న ఈ ఎంపీడీఓ మా కొద్దంటూ తాళ్ళూరు మండల ప్రజాప్రతినిధులు గలమెత్తారు. శుక్రవారం తాళ్ళూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు వారు తమ నిరసన వెలబుచ్చారు. ప్రతి పనికి కమిషన్లు ఆశిస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల్ని లెక్క చేయకుండా ఎంపీడీఓ వై శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నాడని, సచివాలయ సిబ్బంది వాలంటీర్లపై దురుసుగా ప్రవర్తిస్తూ వారి వేతనాల్లో కోతలు విధిస్తూ సైకోగా ప్రవర్తిస్తున్నట్లు ఎంపీపీ తాడికొండ శ్రీనివాసరావు విమర్శించారు. ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచుల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఇక్కడ నుంచి పంపాలని వారు కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మంచాల నాగార్జునరెడ్డి, సర్పంచులు చార్లెస్ సర్జన్, కాళేశవలి, ఎంపీటీసీ బాలకోటయ్య, సొసైటీ అధ్యక్షులు మంచాల వలసారెడ్డి, ఎస్ శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ డి రమణారెడ్డి, విఠలాపురం మాజీ సర్పంచ్ ఎంక్వైరీ పెట్టకుండా ఏం చేయకుండా ఈ రోజు మా మండలాన్ని, మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ప్రజల్ని చాలా ఇబ్బందికరం పెడుతున్నారు. ఒక ఎంపీడీ ఆఫీసర్ గురించి మేము మండలం మొత్తం ఇబ్బంది పడాలని చెప్పి మేము అడుగుతున్నాం. లంచం అడిగితే లంచం. ఒక ఆఫీసర్ కి ఏదైనా బిల్లు పెట్టాలంటే ఆఖరికి మండల ఆఫీసు లో పని చేసినటువంటి వాళ్ళకు కూడా బిల్లు పెట్టాలంటే లంచం లంచం తీసుకొని పెడతాడు. కనికరించాలి. నీ పాపం ఖచ్చితంగా డౌన్ డౌన్ ఎంపీడీ గారు. జై జగన్, జై జగన్, జై జగన్. మత్స్యదేవ గోపాల్ గారు నాయకత్వం. మండలంకి రాగానే సెక్రటరీలందరితో మీటింగ్ పెట్టుకొని ప్రజాప్రతినిధులతోటి ఎటువంటి సంబంధం లేదు, సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఎంపీపీ కానీ జడ్పీటీసీ గారు కానీ మీరెవరితోటి సంబంధం లేదు, నేనేం చెప్తే అదే చేయాలని చెప్పి వారందరికీ కూడా తెలియడం జరిగింది. రెండు నెలల క్రితం మదిపాడు నుంచి మదిపాడు రెగ్యులర్ ఎంపీడీఓ అని మా తాళ్ళూరు మండలానికి చేయడం జరిగింది. ఆయన చుట్టాల నుంచి మా మండలంలో అదివరకు ప్రశాంతంగా జరిగిపోతున్న కార్యక్రమాలన్నింటినీ చిన్నాభిన్నం చేస్తూ నాకు ప్రజాప్రతినిధులతో సంబంధం లేదు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు ఎంపీటీసీలు ఎవరైనా నాకు సంబంధం లేదు, సర్పంచ్ చెప్పినట్టు మీరు అనాల్సిన పని లేదని సెక్రటరీలకి వాళ్ళకందరూ చెప్పటం, వాళ్ళని సర్పంచ్ సంబంధం లేకుండా గ్రామ సభలు పెట్టండి,